అందరికీ నమస్కారం. నా పేరు రామారావు. మీరు చూస్తున్నారు వివిఆర్ తెలుగు ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురం గ్రామానికి చెందినటువంటి రైతు శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నామండి. వారికి ఉన్న వ్యవసాయ భూమిలో ఒక ఎకరం విస్తీర్ణంలో 2 షెడ్లని నిర్మాణం చేసుకొని స్నేహ కంపెనీ వారితో టైఅప్ అయ్యి బ్రాయిలర్ కోళ్లను పెంచుతున్నారండి. అసలు ఈ బ్రాయిలర్ కోళ్లను పెంచాలంటే షెడ్లు నిర్మాణం ఎలా చేసుకోవాలి, వాటి ఖర్చు ఎంత అవుతుంది, కంపెనీ వారితో టైఅప్ అయితే వారు కోళ్ళని పెంచేవారికి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఆ తర్వాత వీళ్ళకి ఆ పెంచినందుకు ఏమిస్తారు అనే విషయాలన్నింటినీ శ్రీనివాసరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. సార్, మీకు ఈ బ్రాయిలర్ కోళ్ళు మొట్టమొదట పెంచాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? మా బాబు పాప యూట్యూబ్ ఛానల్ చూసి వ్యవసాయం ఏం మిగలట్లేదు, మనకి ఇట్లా కోళ్ల ఫారం పెడితే ఏమన్నా మిగిలితే పైసలని వాళ్ళు ఒక 2-3 షెడ్లకు తిరిగి వచ్చిన తర్వాత ఆలోచించి వాళ్ళని షెడ్డి యజమానులను అడిగితే పర్వాలేదండి, వ్యవసాయం కంటే ఇది బాగుంది, ఇట్లా పెంచండి అంటే మళ్ళీ ఆలోచించుకొని మేము కుటుంబం సరే ఇట్లా కోళ్ల ఫారం పెడితే బాగుంటుందని ఆలోచన బట్టి విస్తీర్ణం 3 గుంటలు ఎకరం 3 గుంటలు విస్తీర్ణం. అయితే విస్తీర్ణం 180 అడుగులు బారు, షెడ్డి 180 అడుగుల బారు, ఎడల్పు కొలత 30 అనమాట. అయితే లోన కొలత 29 వస్తుంది, బయట కొలత 30 వస్తుంది. ఏది ఎడల్పు లోన 29 వస్తుంది. ఈ షెడ్డి అంతే, ఆ షెడ్డి అంతే, 2 షెడ్లు నిర్మాణం చేసుకున్నారు. 2 షెడ్లు 180 బారు 30 వెడల్పుతో. అవును. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా మట్టి తోలిచి ప్లాట్ఫారం చేసినాం. ప్లాట్ఫారం చేసిన తర్వాత ఒక వాస్తనేతని తీసుకొచ్చి ఇటు అటు మంచిగా ఒక ఈశాన్య మూలగా పోయేటట్టుగా మంచిగా నిర్మాణాలు వాస్తు ప్రకారంగా చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది వడ్రంగ వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా స్తంభాలు 100 పట్టుకురామంటే 100 తీసుకొచ్చినాం. 2 షెడ్లకు 100 స్తంభాలు ఆ బా తీసుకొచ్చి కొలత కడు చేశారు. కడు చేసిన తర్వాత 4 అడుగులున్నర లోనకి గోతులు తీసినాం, గోతులు బాధించినాం. ఇక చుట్టూ ప్లాట్ఫారం అన్నది ఇక సుతారం తీసుకొస్తే కట్టుబడి కట్టిండు. ఇక మళ్ళీ అదే చారి పైన రేకులు వేసారు, సిమెంట్ రేకులు, వాటికి సరిపోను ఐరన్ రేకులు అందిస్తే వేసి పెట్టిండు. అంటే ఆ రేకులు ఏ కంపెనీ? విశ్వ కంపెనీ. ఏ కొలతల రేకులు సార్ అవి? అవి ఏ కొలతలు అంటే 8 అడుగుల బారు 4 అడుగుల ఎడల్పు. అట్లా దీనికి 250 రేకులు, దానికి 250 రేకులు, 500 రేకులు తెచ్చినాం. అంటే రేకు ఒక్కొక్కటి ఏ రేట్లో తీసుకొచ్చారు? ఏ రేకు 520 రూపాయలు ఒక్కొక్క రేకు. అంటే 8 అడుగులై కొన్ని 4 అడుగుల ఎడల్పు 520, 6 అడుగుల బారు 4 అడుగుల ఎడల్పయం 500. 2 రకాలు బారు, సూరు మరింత ఉంటే బాగుండదని కొంచెం ఒక పీటే తీసుకొచ్చినాం సూరు. అంటే సెంటర్ వరకు ఒక 15 అడుగులు, అటువైపు 15 అడుగులు, ఇటువైపు 15 అడుగులు, ఇలా ఏటవాలుగా చేయడం జరిగింది. మళ్ళా పైన ఎన్నుగర్ర పీటున్నర ఎడల్పు అటు ఇటు ఎన్నుగర్ర వేసినాం. అంటే ఎన్నుగర్ర అంటే మొత్తం ఐరన్ కడ్డీలు వాడారా? ఐరన్ కడ్డీలే మొత్తం. ఏ సైజ్ సార్ అవి? అవి 2.5 ఇంచులున్నర కొలత. 2.5 ఐరన్ కడ్డీలు, కింద జాలి కట్టడానికి పట్టా కట్టడానికి 1 ఇంచు పైపులు, జాలి కిందికి పట్టాలు కట్టడానికి. ఇంకా గేట్లు వెనక మార్లు ఒక బ్యాక్ సైడ్, ముందు ఒక 3 పెట్టినాం ఫ్రంట్ సైడ్. అవి జాలి చుట్టూ జాలికి ఎంత అయింది సార్ ఖర్చు? జాలి ఖర్చు 160,000 అయింది జాలికి. అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చేశారు మొత్తం మెటీరియల్? ఒక్కొక్క షెడ్కి 80,000 చొప్పున, రెండింటికి 160,000 షెడ్డీలకు.
జాలి మీరు తెచ్చుకుంది, ఓన్లీ వర్క్ ఛార్జ్? వర్క్ ఛార్జ్ ఏది, స్తంభాలు కట్ చేయటం, బాది చేయటం, పైన రేకులు వేయటం, అట్లా జాలి గేట్లు అవన్నీ ఇంకా వాళ్లే. మన మెటీరియల్ తీసుకొచ్చి ఆడ పెడితే వాళ్లే ఫిట్ చేసేటట్టు. ఆ పెద్ద జాలి వాళ్ళే శిఖరాలు, మొత్తం ఐరన్ రేకులు వాళ్ళే ఫిట్ చేసిపోయే కరాలు, ఐరన్ కూడా మొత్తం వాళ్ళు చేశారు. ఇంకా అంతవరకు వడ్రంగి సుతార్యం, ఈ చుట్టూ పారి కూడా, ఈ కింద కూడా, అటు చిన్న చిన్న కూడా, మళ్ళా సన్న జాలకి సిమెంట్ మేకిచ్చినాం గట్టిగా ఉండాలని, అట్లా చేసి సుతార్యం ఆ పని. అయితే ఒక్కొక్క షెడ్కి ఎంత ఖర్చు వచ్చిందమ్మా? ఒక్కొక్క షెడ్కి 15 లక్షలు 15 లక్షలు వచ్చేది, 30 లక్షలు వచ్చేది, మొత్తం 30 లక్షలు వచ్చింది. ఇది 180 బారు ఎడల్పు 30 ప్రకారంగా, మళ్ళా రెండింటి మధ్యలో కూడా విస్తీర్ణం 60 ఫీట్లు ఉంచారు. ఈ ఆ షెడ్కి ఈ షెడ్కి 60 ఫీట్లు 60 ఫీట్లు ఉంటేనే మనకు వాసన రాదు, మంచిగా గాలి తోలుద్ది, పిల్లలు కూడా ఎదుగుదల వస్తాయి. కొంతమంది దగ్గర పెట్టి భూమి వద్దని చేయరు, చేస్తే అది మనమే నష్టపోతాం. కాబట్టి మధ్యన ఎడల్పు మన భూమి పైన కాదు, ఎడల్పు ఉంటే మన పిల్లలు చేపుకుంటే అదే ఎలాంటి వైరస్లు కానీ బ్యాక్టీరియాలు ఏమి అటాక్ రాకుండా, అటాక్ వాటికి ఎలాంటి వ్యాధులు రాకుండా మంచి యాక్టివ్ గా ఉంటాయి. లాభం ఇప్పుడు గాలి సందనం తెలిపోతుంది, రూములు కూడా అడ్డం కడతా పొంది, అడ్డం కట్టడం కూడా వేస్ట్, పక్క సైడ్ ఉండాలి రూములు. అదే దగ్గర దగ్గర ఉండడం వల్ల బ్యాడ్ స్మెల్ అక్కడక్కడ అవకాశం ఉంది, ఉంది అవకాశం ఉంది, పిల్లలు కూడా చచ్చిపోతాయి. ఇప్పుడు మధ్యన గాలి మాకు వెళ్ళిపోతుంది, రూములు అట్ట వేసినాం, రూములు కూడా కొంతమంది తెలవక మధ్యన వేస్తారు గాలి. ఇప్పుడు ఇటు గాలి ఇటు రాదు, గాలి కూడా పిల్లలు రాదు. అక్కడక్కడ చూసి వచ్చినాం మేము, చూసి వస్తే సెంటర్ ఉంది, ఇటు మధ్య సెంటర్ రూములు వేస్తారు. ఆ రూములు వేస్తే ఆ రూములకు వచ్చే గాలి, ఇటు వచ్చే గాలి అడ్డ వస్తుంది. రూములు కూడా వేసుకోకూడదు, తప్పు వేసుకుంటే అసలు ఓపెన్ ప్లేస్ కొద్ది పెట్టాలి, ఇటు నుంచి అటు శివదాల కొద్ది పెట్టి మంచి కూడా మనకు కూడా సార్. ఒకవేళ నైట్ అయిపోయింది అనుకో, మళ్ళీ 10 ఇంటికి పైకి లేపుకోరు సార్, మళ్ళీ మధ్యాహ్నం అట్లా సాయంత్రంలో మళ్ళీ దాన పోసుకొని అదే ఒకవేళ నైట్ 10 ఇంటికి అట్లా అయిపోయినా పోయి వస్తాం సార్, పెట్టుకొని దింపుకుంటే మళ్ళీ పొద్దుగాల తింటే మళ్ళీ ఈ టైం 10 ఇంటి లోపు మళ్ళీ లేపుకోవాలి దాన. సార్ ఓకే ఓకే, అంతే సర్లే. ఇక్కడ మాకు తెలిసిన చుట్టాల కాడికి పోతే మీరు స్నేహ కంపెనీకి పోండి, అల్లకు మంచిగా ఏసీ కాకుండా కిలోకి 6-6.5 సరే, మార్కెట్ రేటు 7 రూపాయలు కూడా మనకు గట్టిస్తారు, ఏ ఇబ్బంది పెట్టరు వాళ్ళు. మనకి దాన లేదంటే దాన తీసుకొస్తారు, పిల్లలు పలాని టయానికి అయ్యండి, మరి లోన పని పెంట కనుక ఎత్తిపోసినాం, డింకర్ల పీడలు కడిగి శుభ్రంగా తగిలిచ్చినాం, మాకు వర్కర్లు లేట్ అవుతుందండి, మరి మాకు పిల్లల్ని దింపాలంటే పలాని టయానికి స్నేహ కంపెనీ వాళ్ళు అయితేనే మంచిగా ఇబ్బంది పెట్టకుండా దింపుతారని సలహా ఇచ్చారు మాకు. ఇక ఇప్పుడు మేము ఆయనగా మాకు రామిరెడ్డి గారు తెలిసిన రామిరెడ్డి చేసిక్కడ కంపెనీ అయినా మాకు నేను మాట్లాడదా సీను, మీరు దీనికే పోండి బంజీ వాళ్ళు అని చెప్పిండు. మీ ఆ ప్రకారం బట్టి ఆయన సలహా ప్రకారం బట్టి పాపం పోయినాం. చేసిక్కలనే అయినా మంచిగా వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు, మాకు బ్యాచ్ మంచిగా ఇస్తారు, పిల్లలు కూడా ఎదుగుదల బాగా వస్తున్నాయి, మాకు అన్ని సౌకర్యం మంచిగా చూస్తారు వాళ్ళు. మందులు కానీ టయానికి వాళ్ళు మందులు ఇస్తారు, మందులు మాకు సప్లై చేసి మంచిగా వాళ్ళు ఎట్లా పోయాలో ఎట్లా విధానము అని అన్ని చెప్పి వెళ్తారు. మంచిగానే మంచిగానే జరుగుతుంది అన్నమాట. అయితే కంపెనీతో టైఅప్ అవ్వాలంటే అసలు మన దగ్గర మనం ఏమేమి రెడీ చేసుకోవాలి సార్? ముందు ఫస్ట్ మునగాలు ఉందండి వాళ్ళ ఆఫీసు, ఆఫీసు పోయి మేము మీ కంపెనీకి వద్దాం అనుకుంటున్నాం అండి, కోళ్ళఫారం తయారవుతుంది, మరి ఎట్లా విధానం అంటే మరి మీకు ఏమైనా లోన్ కావాలంటే సరే మీరు ఏమైనా సాయం చేస్తారంటే మేము అడగగలుగుతాం సార్ అంటే, డింకర్ల పీడర్లు ప్యాన్లు ఉన్నాయండి మరి తీసుకుంటున్నంటే ఓకే అంటే, మరి డింకర్ల పీడర్లు సాయం చేయండి, ప్యాన్లు సాయం చేయంటే సరే ఓకేనండి అన్నారు. మరి దీనికి షూటింగ్ కోళ్ళు కావాలి కదా, మీరు తీసుకుపోయి పిల్లల మరి మాకు అప్పచెప్తారో అప్పచెప్పరో మాకు కూడా కొంచెం డౌట్ ఉంటుంది కండి. దీనికి షూట్ అంటే మరి మా ఊళ్ళో వల్లాపురాన 2-3 ఉన్నాయండి, వాళ్ళు కాదంటే వేరే ఊళ్ళలో కూడా పోయి అడిగి వస్తాం అంటే, మా వల్లాపుర పొడ మేము పెడతామండి మీకు షూర్టీ, మన కంపెనీ మనకు ఎందుకు పెట్టామని మా వల్లాపుర పొడ పెట్టారు. షూర్టీ పెట్టినాక వాళ్ళు ఆ పేపరు ఆయన షూర్ట్ ఆయన ఆధార్ కార్డు పాస్పోర్ట్ తీసుకుపోయి ఆఫీసులు ఇస్తే మీకు పరంటయానికి డింకర్లు పీడర్లు ప్యాన్లు వస్తాయండి, వచ్చి తీసుకుపోయి అన్నీ ఫిట్ చేసినాక మాకు ఫోన్ చేస్తే మా సూపర్వైజర్ సార్ వచ్చి ఫోటో కొట్టుకుంటాడండి. ఆ ఫోటో కొట్టినాక మీకు పిల్లలు ఆర్డర్ పెడతాం, పిల్లలు ఆర్డర్ పెట్టినాక మేము ఆర్డర్ పిల్లలు దిగిన రోజు నుంచి ప్రతిరోజు సూపర్వైజర్ సార్ వస్తాడు, మొటాటన్ని మెట్లు ఉన్నాయి పిల్లలు ఏమన్నా జబ్బులు వస్తున్నాయా అని ప్రతిరోజు వచ్చి చెక్ చేసుకొని పోతాడు.
దాన లేదన్నా దాన వాళ్ళే వచ్చి చూసుకొని దాన సరిపోతుందా సరిపోవట్లేదా ఇంకా రెండు మూడు రోజులు టైం ఉందన్నాక కూడా దాన తీసుకొచ్చి లారీ మీద దింపి పోతారు. వాళ్ళదే ఖర్చు, ఏది వర్కర్లు కూడా వాళ్ళే దాన ఖర్చు తీసుకురావటం. అంటే ఇప్పుడు షెడ్ నిర్మాణం చేసుకున్నప్పుడు ఫ్యాన్లు కానీ అందులో ఉన్న ఎక్సెసరీస్ ఏమైనా ఎక్స్ట్రా మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది కదా, ఫ్యాన్లు లైట్లు, ఆ తర్వాత డ్రింకర్స్కి వాటర్ రావటం కోసం ఆ పైప్ లైన్లు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కదా, ఆ ఖర్చు ఎవరిది సార్, మందే లేకపోతే కంపెనీ వారిదా? ఓన్లీ డింకర్లు, పీడర్లు, ఫ్యాన్లు ఈ మూడే ఖర్చు కంపెనీ వాళ్ళది. మిగిలిన లైట్లు, వాటర్ పైపులు అయితే ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ పడితే మన సొంత ఖర్చులతో తెచ్చుకోవాలి. ఈ కంపెనీ వాళ్ళు ఇవ్వరు, అవి ఏమైనా కంపెనీ వాళ్ళు ఇచ్చే డెంకర్లు పీడలు ప్యాన్లే మెయిన్ ఇవ్వాల్సింది. అయితే మీకు ష్యూరిటీగా ఒకళ్ళు సంతకం పెట్టాలన్నారు. ఆ ష్యూరిటీ పెట్టాలి. అది స్నేహ కంపెనీలో గతంలో చేసినటువంటి రైతుల ష్యూరిటీ కావాలా లేకపోతే వేరే కంపెనీ వాళ్ళ ష్యూరిటీ అయినా సరిపోతుంది? వేరే కంపెనీ వాళ్ళు మనకు పనికిరారండి. స్నేహ కంపెనీ వాళ్ళు ఉన్న రైతే మనకు ష్యూరిటీగా సంతకం పెడితే వాళ్ళు మీకు పిల్లని కానీ పిల్లనియగలుగుతారు కానీ మొత్తం ప్రొవైడ్ చేస్తారు. పిల్లనైనా దానైనా మెడిసిన్స్ అయినా ప్రతిరోజు సూపర్వైజర్ సార్ వచ్చి చూసుకొని వెళ్తాడు. వేరే కంపెనీ ఆయనకు దీనికి సూట్ వెనకరాదు, ఏ కంపెనీ సూట్కి ఆ కంపెనీకే ఉండాలి. అయితే వాళ్ళు లోన్ ఇస్తా అన్నారు కదా సార్, లోన్ ఎలా ఇస్తారు సార్ వాళ్ళు? లోను ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్కి ఇప్పుడు మనకి డింకర్ల పీడలకు 2 లక్షలు అయినాయి అనుకో సుమారుగా, ప్యాన్లకు ఒక 60-70 వేలు అయినకో, మొత్తం సుమారుగా 2 లక్షల 60 వేలు 2 లక్షల 60 వచ్చినాయి సుమారుగా. మన ఫస్ట్ బ్యాచ్కి 2 లక్షల 2 వేలు 2 లక్షల 3 వేలు వస్తాయి. 10,000 పిల్లనిస్తే 2 లక్షల 3 వేలు అట్లా వచ్చినాయి అనుకో, మనకి ఖర్చు పోను 150,000 మిగులుతాయి మనకి. అప్పుడు ఫోన్ చేసి ఏమైనా చూసుకోమంటారా రెడ్డి గారు ఈసారి అంటే చూసుకోండి, మీరు 1 లక్ష చూసుకోండి మిగిలినవి మాకు అకౌంట్లు అయ్యండి అంటే సరే అండి ఓకే అని మీ 1 లక్ష చూసుకొని మిగిలిన ఎన్ని వచ్చినా మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు. ట్రాన్స్ఫర్ చేసినాక మళ్ళీ మీకు వచ్చినాయి అని మెసేజ్ అని మళ్ళీ ఫోన్ చేస్తారు వాళ్ళు. మాకు పోయిన మొదటి బ్యాచ్కి 10,000 ఇచ్చారు సారు, 10,000 ఇస్తే 506-507 మొటాట అయినాయి. మొటాట 500 వరకు కంపెనీ వాళ్ళు భరిస్తారు. చనిపోయినా కూడా కంపెనీ వాళ్ళే భరిస్తారు. అంతకన్నా ఎక్కువ ఉంటే మీరు భరించాలి. అంతకంటే ఒక 5 పిల్లలైనా 6 పిల్లలైనా కనీసం 2 పిల్లలు పోయినా కూడా దాన్ని శీర్షగం భరించాలి. శీర్షగం అంటే ఇప్పుడు రేటు మార్కెట్ రేటు 6, 6.5, 7 ఉందనుకో, సరే ఇప్పుడు 6 రూపాయలు ఉందనుకో మార్కెట్ కిలో, అయితే 3 రూపాయలు మన మీద వేస్తారు, 3 రూపాయలు ఆ కంపెనీ వాళ్ళు భరిస్తారు 500 పిల్లలకు ఎగస్ట్ అయితే. అయితే మీకు ఈ పెంచి వాళ్ళకు అప్పు చెప్పిన తర్వాత కేజీకి ఎలా ఇస్తారు సార్ మీకు? మాకు 6.5, 6 రూపాయలు ఒకవేళ మార్కెట్ రేట్ అదనంగా ఉందనుకో 7 రూపాయలు కూడా ఇస్తారు మాకు. అంటే కేజీ కోడికి 7 రూపాయలు చొప్పున ఇస్తారు. మీకు 7 రూపాయలు 6.5 వరకు ఇస్తారు. వాళ్ళకు అప్ప చెప్పాలి మనం. అయితే ఒక బ్యాచ్ ఎన్ని రోజులు పడుతుంది సార్? బ్యాచ్ 36 రోజులు, 36, 37, 38, 40, 41, 42 రోజులకల్లా పూర్తిగా వెళ్ళిపోవాలి బ్యాచ్. 42 రోజులకి మీరు ఉంచమన్నా ఉంచరు? ఉంచరు, వాళ్ళు తీసుకెళ్తారు. అయితే ఈ 42 రోజుల్లో దాని వెయిట్ ఎంత వచ్చే అవకాశం ఉంది సార్? వెయిట్ అంటే 2.5, 3, 3, 3.5 దాకా వస్తాయి కోళ్ళు. అవి వెయిట్ బాగా తిని ఉన్నాయో 3.5 మామూలుగా ఉన్నాయో 2.5, 3 వస్తాయి 42 రోజులకే. అంటే 3 కేజీలు వచ్చినా కూడా వాళ్ళు 6.5 చొప్పునిచ్చినా 19.5-20 రూపాయల వరకు ఒక కోడి మీద వచ్చే అవకాశం ఉంది. అంతే, 20 రూపాయలు అయితే గ్యారంటీ, 20-25 కూడా వస్తాయి ఒక కోడి మీద. అయితే ఇవి వీటిని సాధే క్రమంలో ఎంత ఫీడ్ పట్టినా ఎంత మెడిసిన్ పట్టినా ఏదైనా మొత్తం కంపెనీ వాళ్ళే ఇస్తారు? కంపెనీ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు, మళ్ళీ తర్వాత కట్ చేసుకుంటారు ఏది మీకు ఇంత దాని ఇచ్చినాం అనేది. మీకు కిలోకి ఇట్లా మాకు ఇట్లా బ్యాచ్ ఆధారణ ఇన్ని ఇన్ని బస్తాలు దాన దించడం, ఇంత మెడిసిన్స్ ఉంటుంది, ఇన్ని లక్షలు వచ్చినాయి కోళ్ళ మీద అని ఇక మీకు కిలో కిట్ల అని ఇమ్మర్సగా చెప్పి కట్ చేసుకుంటారు వాళ్ళు. అయితే మీకు ఇవ్వడం వరకు అయితే 6.5-7 రూపాయలు చొప్పున కేజీకి ఇస్తారు. అంతే. మీ వరకే పని చేసుకుంటున్నారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వర్కర్స్ సెట్ చేసుకున్నారా? అంటే ఫస్ట్ పోయిన బ్యాచ్కి మీ ఫ్యామిలీ చేసుకున్నాం, ఏం ఖర్చు ఏం పోలే. కరెంటు బిల్లు ఒక 2 నెలలకు 10,000 వచ్చినాయి, ఒరి పొట్టుకి ఒక 5,000-6,000 ఖర్చు వచ్చింది.
అంటే కరెంటు బిల్లుకి వరుపొట్టుకి మీరే భరించాలి? మా మేము భరించటమే, యజమాని భరించటమే, కంపెనీ వాళ్ళకి సంబంధం తెలియదు. సరే బ్యాచర్స్ పెట్టుకుంటే మాత్రం బ్యాచర్స్ కూడా మనం పెట్టుకోవాల్సిందే, వర్కర్ని పెట్టుకుంటే ఒకళ్ళ శాతం అయి ఫ్యామిలీ చేసుకుంటే ఏం లేదు. మొట్టమొదటి బ్యాచ్ లో మీకు ఎంత లాభం వచ్చింది? మాకు 2,00,000-3,000 వచ్చింది ఫస్ట్ మొదటి బ్యాచ్. ఇది 10,000 కోళ్ళు, 10,000 కోళ్ళు పెంచితే 42 రోజుల్లో 42 రోజుల కల్లా తీసుకెళ్లారు వాళ్ళే. 10,000 కోళ్ళకి ఎన్ని కేజీలు వచ్చింది సార్ మొత్తం? అది సుమారుగా 28 టన్నుల 15 కిలోల ఏమో వచ్చింది. కేజీకి 6.5 చొప్పున మీకు మనకి ఇస్తారు, అమౌంట్ ఇచ్చారు. మెడిసిన్స్ కనుక దానా ఏది తెలియదు, మొత్తం కంపెనీ వాళ్ళు భరించడమే. మీకు ఎంత మిగిలినాయి సార్ అప్పుడు ఆ బ్యాచ్ లో? మాకు ఫస్ట్ బ్యాచ్ కి 162,000 మిగిలినాయి. ఏది ఇక్కడ వర్కర్ ఛార్జెస్ అయితేమి, ఫుడ్ అయితేమి, కరెంటు బిల్ అయితేమి, ఇలాంటివన్నీ తీయగా? వర్కర్ ఛార్జ్ ఫస్ట్ బ్యాచ్కి ఏమంతా లేరు, మామూలుగా పెట్టినాం. ఒక మేము ఇంటి ఫ్యామిలీలో చేసినాం. వర్కర్ ఛార్జ్ని పెడితే బ్యాచ్కి 50,000 పోతాయి. వర్కర్ ఛార్జ్ అయితే, కరెంటు బిల్ అయితే, ఫుడ్కి అయితే బ్యాచ్కి 50,000 పోతాయి. మిగిలిన 100,000-150,000 మనకి అకౌంట్లో వస్తాయి. ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే కొత్త వారికి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు సార్? మేము ఇట్లా విస్తీర్ణం చూడండి, మంచిగా ఇట్లా 180 అడుగుల బారు కట్టాలి, 30 అడుగుల ఎడల్పు కట్టాలి. ఇది పొజిషన్ ప్లాట్ఫారం చేసినాక ఇది ఇది లెక్క అని చెప్పి తర్వాత ఇక మరి వాళ్ళు 2-3 కంపెనీలు చెప్తే వాళ్ళు ఇష్టం ఏ కంపెనీకి పోతారు. ఏ కంపెనీ అని మళ్ళీ మంచిగా సలహా అని మమ్మల్ని అడిగారు అనుకో, మాకు స్నేహ కంపెనీ మంచిగా అనిపించిందండి, ఇళ్ళకే రమ్మని వాళ్ళకి సలహా చెప్తాం మేము. అయితే దానా మీరు రోజుకి ఎన్నిసార్లు ఇస్తారు సార్? దానా ఉదయం పోతామండి, ఉదయం 6:30 నుంచి 7:30 వరకు దాన పోసి వదిలేస్తాం. ఇక సాయంత్రం ఒకవేళ దాన దాంట్లో లేవనుకో ఫీడు, 6:30-7 టయానికి అల్లో కిలో పోసుకుంటూ వెళ్ళిపోతాం. రోజుకి మీరు ఎన్నిసార్లు దానా ఇచ్చే అవకాశం ఉంది? 20 రోజుల్లోపు రేపు మాపు లేకుంటే పోయాలి. 20 రోజులు దాటిన తర్వాత సాయంత్రం 5:00-6:00 దాన పోసి కిందికి దింపాలి. తెల్లం దాకా తింటాయి, మళ్ళీ ఉదయం 8:30-9:00 ఆ టయాన్ని పైకి లేపాలి వాటికి అందకుండా. ఎక్కువ తిన్నాయి అనుకో అవి జీర్ణశక్తి కాలేవు, డైజెషన్ కాక మళ్ళా ఇబ్బంది అవుతుంది వాటికి, మొటాటైతే. అయితే ఈ మొటాలిటీ తక్కువ ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఫార్మింగ్ లో? మొటాలిటీ తక్కువ చేయాలంటే ఏమైనా ఫీడర్లు మంచిగా నీటు కడగాలి, మెయిన్ ఒరుపొట్టు తడవకోకుండా చూసుకోవాలి. తడిసింది అనుకో ఫీడర్ కడ, అది తీసి పక్కకు పోసి మళ్ళీ ఏరే ఒరుపొట్టు అక్కడ పోయాలి. ఏమన్నా ఇక్కడ పశువులు కనుక మేకలు గోర్లు ఇక్కడ అందుబాటులో లేకోకుంటే 20 గజాల దూరంగానే పంపించాలి. మరి వీటికి దాన గినక ఫ్యాన్లు లైట్లు అన్నీ చూసుకుంటే మొటాటి తక్కువైతే వెయిట్ బాగుంటాయి. ఇళ్ళకు లోనకి ఎవరిని అడ్డగలగా పోకూడదు. అయితే వైరస్లు ఎక్కువ వచ్చి ఎక్కువ మొత్తంలో చనిపోతుంటాయి ఒక్కొక్కసారి, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అలాంటి జాగ్రత్త మనం ఎమ్మటే మనం కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు ఎందువల్ల చేస్తున్నాయి, ఏంటి వల్ల చేస్తున్నాయి అన్న వైరస్ వీటికి ఏమన్నా అండి డాక్టర్ని పంపిస్తారు వాళ్ళు. ఆ డాక్టర్ని పంపిస్తే ఆ వాళ్ళ ప్రకారంగా మనం ఫాలో కావాలి. మెడిసిన్ కానీ మెడిసిన్ అయినా మొత్తం వాళ్ళే భరిస్తారు, ఫాలో అప్ చేస్తారు. అంతా మొత్తంలో సంఖ్య చనిపోయేటప్పుడు అప్పుడు మొటాలిటీ ఎక్కువగా వస్తుంటుంది కదా, అటువంటప్పుడు అది ఎవరు భరించాలి అంటే కంపెనీ చూసి ఒకవేళ వైరస్ కనుక ఏదన్నా పెద్ద పెద్ద వైరస్లు కొత్త వైరస్ అనిపించింది అనుకో కంపెనీ భరించుద్ది. ఇది వాతావరణం ఏ మామూలుగానే ఉందండి, అది ఇది అంటే 500 పైగా పోతే ఇక సరి సమానంగా భరించాలి. అది డాక్టర్ వచ్చి చూపిస్తే తెలుస్తుంది ఆ వివరం మనకి. 42 రోజుల జర్నీలో మీకు ఎన్ని రకాల ఫీడ్ అందిస్తారు వాళ్ళు? 3 రకాల ఫీడ్ అందిస్తారు. అయితే మొదటి రకం ఫీడ్ ఎన్ని రోజుల వరకు వాడతారు, 2వ రకం ఎన్ని రోజులు, 3వ రకం ఎన్ని రోజుల వరకు వాడాల్సి ఉంటుంది? మొదటి రకం ఫీడ్ బూడింగ్ పట్టాలని చిన్న చిన్న పిల్లలు 9 రోజులు మొదటి రకం ఒక బ్యాచ్ చేస్తారు. 9వ రోజు నుంచి 20 రోజుకి ఒక బ్యాచ్ చేస్తారు రెండో ఫీడ్. 20 రోజుల కాంచి 40 రోజుల వరకు 3వ ఫీడ్ వేస్తారు. ఈ ఫీడ్ మొత్తం ఓన్లీ స్నేహ కంపెనీ ఫీడే కానీ మనం బయట నుంచి మన సొంత ఫీడ్ వాడటానికి లేదు. స్నేహ కంపెనీ వాళ్ళే వాళ్ళే లారీలతో తీసుకొచ్చి అమానీలు తీసుకొచ్చి మనం ఏమన్నా కాడ వేసి వెళ్తారు వాళ్ళు.
స్నేహ కంపెనీ వాళ్ళు. మనం వడ్లు నూకలు ఏది లేదు, సజ్జలు జొన్నలు ఇలాంటి మనం సొంతంగా చల్లడానికి లేదు. లేదు, సొంతంగా చల్లడానికి మాత్రమే వాడాలి. వాడాలి. ఇంకా మనకి సార్ లేదనుకో, పిల్లలకు ప్రతిరోజు వస్తాడుగా సారు, ఆ సూపర్వైజర్ వచ్చినప్పుడు మీకు ఫీడు ఇంకా పెట్టనా అంటే పెట్టండి, మా కోడి పిల్లలు ఇంకా వెయిట్ రావాలంటే కూడా పెడతారు, ఇంకా 10-20 బస్తాలు కూడా అదనంగా. అవి తిన్నా కొద్దీ ఎంత తిన్నా ఇస్తూనే ఉంటారు. ఆ ఎంత తిన్నా ఇస్తూనే ఉంటారు. దానా కంపల్సరిగా చేయాలి, ఇది చేయకూడదనే కండిషన్స్ రైతుకి కంపెనీ ఏమన్నా పెడతదా? ఏమి ఇబ్బంది పెట్టరు అండి. వాళ్ళు ప్రతిరోజు సూపర్వైజర్ వచ్చి ఇది విధానం చేయాలి, ఈ డింకర్లు మంచిగా నీట్గా లేవు అని వాళ్ళకి అనుమానం ఉంటే చెప్పిపోతారు. అనుమానం లేకోకుండా ఆ సూపర్వైజర్ సార్ వస్తే మంచిగా డింకర్లు ఫీడర్లు మంచిగా నీట్గా కడగటం, శుభ్రంగా తోడవటం, అలా తడిసిన పొట్టుకిన కుంటే బయట పోయటం, మంచిగా పట్టాలు పైకి కట్టుకోవటం, ప్యాన్లు వేసుకోవటం ఉంటే సారు ఓకే అని మంచిగా అని వెళ్ళిపోతాడు. ఏమన్నా కనుక మనకు డౌట్ ఉంటే మొటాట అయినాయి సార్ అంటే, ఈ ఫీడర్ల వల్ల ఇబ్బంది, మంచిగా నీట్గా లేవు, ఈ పట్టాలు పైకి కట్టలే, మీరు ఈ ప్యాన్లు వేయలే, దానివల్ల ఇట్లా మొటాట అయినాయండి చెప్పిపోతాడు. ఏమైనా వ్యాధులు వచ్చేటప్పుడు వెటర్నరీ డాక్టర్ మీకు అందుబాటులో ఉండే విధంగా కంపెనీ చూస్తుందా, మీరు సొంతంగా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా డాక్టర్ని? మన సొంతంగా చేసుకుంటూ కోరండి కంపెనీ వాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఇన్ఫార్మ్ చేయాలి, ఫోన్ చేస్తే వాళ్ళు 10 నిమిషాలు వచ్చి ఎందువల్ల ఇట్లా వైరస్ వచ్చిందా, వీటికి ఏమైంది, వాటర్లు ఏమన్నా ప్రాబ్లమా అని చూసుకొని వాళ్ళు ఏమంటే మెడిసిన్స్ ఇస్తారు వాళ్ళు. డాక్టర్ కూడా వాళ్ళ వాళ్ళ డాక్టరే, మన సొంతం డాక్టర్ కాదు వాళ్ళు. వాళ్ళు పంపించిన డాక్టర్లు వాళ్ళు ఇచ్చిన యాక్షనే వీటి కంటిన్యూ నడపాలి. మన సొంతం యాక్షన్ పనికిరాదు, మన సొంతం డాక్టర్ కుదరదు. అయితే వీటికి ఇచ్చే వాటర్ ప్రత్యేకమైన వాటర్ ఏమైనా ఇస్తారా? వాటిలో డ్రాప్స్ కలపడం కానీ లేదంటే రా వాటర్ మన జనరల్ వాటర్ ఇస్తారా? వీటికి స్పెషల్గా బోరు వాటర్ కావాలి. బోరు వాటర్ అయితే ఏది క్రిమికల్ ఏవి ఉండవు. వేరే బావుల వాటరు ఏది 2-3 గంటలు బోరు వేస్తే డ్రమ్ములో పోతే, డ్రమ్ముల నుంచి వాటర్ పైపులలో వస్తే అవి ఫీడర్లలో వచ్చి తాగుతాయి అన్నమాట. కానీ ఏరే మన సొంతంగా బావి ఉందండి, ఇక్కడ పొలానికి పనికి వస్తుంది, అదే వాటర్ వాడతామంటే కుదరదు. అది వాళ్ళు కూడా ఇయ్యరు పిల్లల కంపెనీ వాటర్ని టెస్ట్ చేస్తారా? వాళ్ళు ఏమన్నా వాళ్ళు వచ్చి కంపెనీ వాళ్ళు వచ్చి ఒకసారి టెస్ట్ చేసిపోతారు. 150-200 ఒకే షెడ్ బారు పెంచినాం అనుకో, దాని కెపాసిటీని బట్టి పిల్లలు ఇస్తారు. కంపెనీ వాళ్ళు వచ్చి కొలత చూసుకొని సారు వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి ఇన్ని పిల్లలు అయితే ఇందులో ఆరోగ్యంగా పెరుగుతాయని, ఈ రూమ్కి ఇన్ని, ఈ రూమ్కి ఇన్ని, ఈ రూమ్కి ఇన్ని పిల్లలు వస్తాయి, మీరు ఎక్కువ అదనంగా ఇవ్వన్నా మేము ఇవ్వం, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, వాటికి మంచిగా వాతావరణం కొద్దీ ఎక్కువ కావాలి కానీ వాళ్ళు వచ్చి కంపెనీ వాళ్ళు వచ్చి 10 రోజుల ముందు చెప్పిపోతారు అన్నమాట. ఈ ఇన్నే ఇస్తాం కెపాసిటీ పిల్లలు, ఇంతకంటే ఎక్కువ బాగుండదు అని చెప్తే సరే సార్ మీ ఇష్టం సార్ అంటే వాళ్ళు ఆర్డర్ పెడతారు పిల్లలు. వాళ్ళకి కంపెనీ 6,000-7,000 వాళ్ళు ఇవ్వరు. వాళ్ళకి కెపాసిటీ ఎంత ఉంది, షెడ్ కొలత ఎంత, ఇదంతా వాళ్ళకి అంతా ఎక్స్ప్రెషన్ వేసుకుంటూ వచ్చి వాళ్ళు 1-4 సార్లు తిరిగి షెడ్ చూసుకొని అన్నీ మంచిగా ఉన్నాయా లేవా, డింకాలు పిల్లలు కట్టుకుని ఇవ్వరు, బోరు ఓపెన్ చేయకుని ఇవ్వరు, ఏదైనా వాటర్ సరిపోను లేదా ఆ పైప్ లైన్ చెక్ చేసిపోతారు వాళ్ళు, డింకాలు సరిగా ఉన్నాయా లేవో చూసిపోతారు, ఫ్యాన్ నడుతున్నాయి చూసి అన్నీ సరి ఉన్నాయా లేవా, ఏమైనా నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా అన్ని చెక్ చేసుకుంటారు. రేకులు అన్ని కట్టిరా కట్టలేదా రేకులు కూడా చూడాలి. రేకులు అడ్డంగా కట్టిస్తారు, ఆ గదిలో రేకులు తెచ్చుకురా లేదా బూడింగ్ పైపులు ఉన్నాయా లేవా, పట్టాలు ఉన్నాయా లేవా, ఈ పట్టాలు కట్టాలి, చుట్టూ పట్టాలు కట్టిన తర్వాతనే మనకు పిల్లలు ఇస్తారు. పట్టాలు కట్టకుండా మనం ఏదో మనం సొంతంగా చేసుకుందాం, మనకు పిల్లలు ఇస్తారు, ఇవ్వండి మేము కోళ్ళ ఫారం పెట్టుకున్నాం అది అనుకోవడం వల్ల వాళ్ళు ఇవ్వరు. నువ్వు చేసిన వాడు చేయకుండా వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకో కంపెనీకి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఈ షెడ్ నిర్మాణం చేసుకున్న రైతులు సొంతగా పెట్టుబడి పెట్టుకొని ఈ వ్యాపారం చేసుకోవడం మంచిదా, కంపెనీ వారితో టైఅప్ అవ్వడమే మంచిదా? ఈ సొంతం డబ్బులున్నా సొంతం వద్దండి, కంపెనీ వాళ్ళతోటి రిఫెక్ట్ అయితే మనకి కంపెనీ కొంచెం సాయం చేస్తుంది. మళ్ళా ఈ ఇండియా బ్యాంక్ కాకుంటే కోఆపరేటివ్ బ్యాంక్ కూడా చాలా సాయం చేస్తుంది, మనకి మాఫీ వస్తుంది, ఇటు అమౌంట్ పడతాయి, లోన్ ఇస్తారు. ఈ బ్రాయిలర్ కోళ్ళ ఫార్మింగ్ చేసే రైతులకి బ్యాంకులలో ఎలాంటి రుణాలు తీసుకునే అవకాశం ఉంది, మనకి ఎలాంటి లోన్లు వచ్చే అవకాశం ఉంది, వాటికి ఎలా ఎంతెంత సబ్సిడీలు ఉన్నాయి అన్న విషయం మీకు తెలిస్తే చెప్పండి సార్. అదే ఇప్పుడు మాకు 3 ఎకరాలన్నర తాకట్టు పెట్టినాం కోఆపరేటివ్ బ్యాంకులో. పెట్టిన తర్వాత మీకు ఎంత లోన్ కావాలంటే మాకు 12 లక్షలు కావాలి సార్ అన్నాం. సరే లేను ఓకే అని ఇచ్చారు, 12 లక్షలు ఇచ్చారు
కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు. ఏది 5 ఎకరాల పొలానికి, 3 ఎకరాల పొలానికి, 3 ఎకరాల పొలానికి, 3 ఎకరాల పొలానికి 12 లక్షలు, 12 లక్షలు ఇచ్చారు. అందులో మాపి వస్తుంది సార్ అంటే ఒక నెల అయిన తర్వాత చెప్తాం అంటే, నెల అయిన తర్వాత 4 లక్షలన్నర వచ్చింది మాపి, 12 లక్షలన్నర. సరే మాపి వస్తే మనకు చాలా మంచిది, వేరే బ్యాంకులు వెళితే మాపి రాదు. అంటే ఎకరానికి మీకు ఎంత ఇచ్చారు మామూలుగా వాళ్ళు? 4 లక్షలన్నరలే కానీ మేము 3 లక్షలన్నర అంటే సరే అని వాళ్ళు కూడా ఒక 4 లక్షల రూపాయలు చొప్పున లోన్ ఇచ్చారు. లోన్ ఇచ్చారు 3 ఎకరాలకు 12 లక్షలు, అందులో 4.5 లక్షలు సబ్సిడీ వచ్చింది. వచ్చేసింది. అయితే ఈ ప్రాసెస్, బ్యాంక్ లోన్ ప్రాసెస్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? ఎన్ని రోజులు అంటే 20 నుంచి 1 మంత్ పడుతుందండి. ఈ మంచిగా తెలిసిన వాళ్ళు ఉంటే తొందరగా అవుతుంది. కొంచెం తెలనోళ్ళు ఉంటే ఉట్టిన వెనక ముందని లాడితే 2 నెలలు కూడా పడుతుంది. మాకు అంత సార్లు కూడా తెలిసిన వాళ్ళు పాపం వాళ్ళు ఏమి వెనక ముందు లాడలే. ఇట్లా లోన్కి వచ్చినాం సార్ అంటే టెక్క టెక్క సంతకాలు పెట్టి మా పేపర్ మాకు ఇచ్చారు. అంటే ఈ బ్రాయిలర్ ఫార్మింగ్ గురించే ఇచ్చారా లోను? కల్చర్ ఇంకా వేరే పెట్టుకున్నందుకు ఇచ్చారా? దీనికోసమే, బ్రాయిలర్ కోళ్ళ కోసమే, బ్రాయిలర్ కోళ్ళ ఫార్మింగ్ కోసమే. వేరే లోన్ 4 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చారు. అంతే అంతే. పైనుంచి మన గవర్నమెంట్ ఇచ్చారంటే ఇట్లా మండలానికి జిల్లాకు ఇట్లా వస్తున్నాయి, ఇట్లా మాపి ఇట్లా అని పైనుంచి వచ్చాక మనకి ఇట్లా మాపి విధానం చెప్తారు. సబ్సిడీ వీళ్ళు ఏం సొంతంగా చెప్పరు ఇక్కడ సార్లు, సొసైటీ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు పైనుంచి వచ్చే చెప్తారు. ఎవరు గవర్నమెంట్ నుంచి వచ్చి నల్గొండ నుంచి వచ్చి చూసుకొని అన్ని కాయ, మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు వచ్చి చూసుకొని ల్యాండ్ గిండి చూసినాకనే 5 నుంచి వస్తారు పెద్ద సార్లు. సొసైటీ బ్యాంక్ కాకుండా, కోఆపరేటివ్ బ్యాంక్ కాకుండా వీళ్ళు బ్యాంక్ లోన్ ఇస్తారని పై అధికారులు చూసినాక ఓకే అంటేనే లోన్ ఇస్తారు. వాళ్ళకి ఏమైనా తేడా ఉంటే మేము ఏమని కూడా వెళ్ళిపోతాం అట్లా. అంటే వాళ్ళకి ఆ ఇన్స్పెక్షన్లో మీరు చూపించాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఇంకేమన్నా స్ట్రక్చర్లో నీట్గా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి చూపించడం కానీ ఇలాంటి అవసరాలు ఏమైనా ఉంటాయి అంటారా పై అధికారులకి, బ్యాంకు నుంచి వచ్చే పై అధికారులకి? మనకి మట్టి పోసిర్రా, మంచిగా షెడ్యూలు ఉన్నాయా, వీళ్ళు కడుతుర్రా, కట్టట్లేదా, వీళ్ళు లోన్ తీసుకొని కూడా కడతారా కట్టరా విధానం అని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే ఏమన్నా వేరే వాళ్ళని కనుక్కుంటారు. మరి మీరు లోన్ కావాలంటారు, మా బ్యాంక్కి ఏం షూరిటీ పెడతారంటే సార్ మరి మా భూమి పాస్బుక్లు ఉన్నాయి కదా వాటినే మీకు ఇచ్చేది మేము అంటే సర్లే మరి మీరు తీసుకుపోతారు కానీ మరి కట్టే విధానం ఎట్లా? కట్టే విధానం అంటే సారు మరి మాకు 40 రోజుల కోళ్ళు వెళ్ళిపోతున్నాయి కదా, 35 రోజుల నుంచి 40 రోజుల వరకు వెళ్ళిపోతాయిగా, సరే ఎట్లా మీరు కట్టే విధానం మాకు చెప్తే మేము కూడా తీసుకొచ్చి మీకు చేతికి అప్పు చెప్తాం ఉండాలి అంటే సరే ఓకే మాకు అంత ధైర్యం ఇచ్చారుగా మీకు లోన్ ఇస్తామని కూడా ఇచ్చారు. ఇంకా లోను ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఏం చేయలేదు. మాకు సంవత్సరం అయిన తర్వాత సంవత్సరానికి 1.5 లక్షలు, 2 లక్షలు కట్టాలన్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చే జనవరిలో మళ్ళీ కట్టాలి. అట్లా ఎన్ని సంవత్సరాలు కట్టాలి సార్? అయితే ఇప్పుడు సబ్సిడీ పోను 6 సంవత్సరాలు కట్టాలన్నారు. 6 సంవత్సరాలకి సంవత్సరానికి 1.5 లక్షలు కట్టుకుంటా పోతే 5 సంవత్సరాలకు పూర్తయిన అనుకో మనకి సరిపోయినాయి అని చెప్తారు. ఒకవేళ ఇంకా అదనంగా కట్టాలనుకో ఇంకో సంవత్సరం కూడా కట్టాలండి, మీకు తీసుకున్న లోన్కి మాకు ఇచ్చిన పైసలకు సరిపోలేదంటే మనం కట్టాలి. ఓకే, థ్యాంక్ యూ సార్ మీ కోళ్ళ ఫార్మింగ్ గురించి, తర్వాత స్నేహ కంపెనీ మీరు టైఅప్ అయిన విధానం, మీ జర్నీ మొత్తం, ఫస్ట్ బ్యాచ్ ఎలా నడిపించారు, వాటిలో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఈ షెడ్లు ఎలా నిర్మాణం చేసుకున్నారు, వాటికి ఎంత ఖర్చు వచ్చింది, స్నేహ కంపెనీతో ఎలా టైఅప్ అయ్యారు, వాళ్లతో మీ జర్నీ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నింటినీ మా వివిఆర్ తెలుగు ఛానల్ ద్వారా మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్.